నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి తక్కువ ఖర్చుతో కేవలం 15 నుండి 20 రోజుల్లోనే చోటా క్యాబిన్స్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ఫార్మ్ హౌసెస్ కావచ్చు, అలాగే పెంట్ హౌసెస్, ఇలాంటి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు జీడిమెట్లలో ఉన్న నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు. ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాం. నా వెనకాల చాలా వరకు హౌసెస్ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మోడల్ గా ఇక్కడ ఉంచారు. ఒకసారి చూద్దాం ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు, అలాగే ఇంటిగా లేకపోతే ఫార్మ్ హౌసెస్ గా, ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. కంప్లీట్ గా డిజైన్ చేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ హౌస్ దగ్గర మనం ఉన్నాము. మనకి ఈ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ కంపెనీకి సంబంధించినటువంటి పర్సన్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. హలో ప్రసాద్ గారు. ఇది డెలివరీకి సిద్ధంగా ఉంది అని చెప్పారు కదా, కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టు. జస్ట్ పెయింట్ వర్క్స్ మాట్లాడదాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉంది హౌస్ అనేది. చూడగానే ఫస్ట్ హాల్ అని మాత్రం అర్థమవుతుందండి, ఎంత టీవీ యూనిట్ అవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్, స్టార్టింగ్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లో విండో ఇచ్చారు. ఈ యూపీవీసీ విండో మేడం. ఓకే, ఈ యూపీవీసీ విండోస్. యూపీవీసీ, ఓకే. ఫీల్ ఏంటండి వాడింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎండిఎఫ్ బోర్డ్స్, ఎండిఎఫ్ బోర్డ్స్. బయట మనకు ఉన్నది బయట స్టీల్స్, స్టీల్ అది గ్యాలనైజింగ్ స్టీల్ అంటారన్నమాట. ఓకే, రస్ట్ పట్టదు మనకి ఏమైంది అది వాడతాం అన్నమాట. ఎందుకు నెక్స్ట్ మనకి లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఎన్ని కోట్స్ ఉంటాయి మనకి? ఒక వాల్ అనేది ఎంత థిక్గా ఉంటుంది? ఇది వచ్చేసి 2 ఇంచెస్ పైన ఉంటుంది మేడం, 2.5 ఇంచెస్ ఉంటుంది అది. మధ్యలో 52 ఇంచెస్ ఇన్సులేషన్ చేస్తాం. ఓకే, అంటే సౌండ్ మనకి సౌండ్ రాకుండా ఎండ కోసం అని దానికోసం ఇన్సులేషన్ చేస్తాం. పైన మళ్ళీ ఎండిఎఫ్ బోర్డ్స్ వేస్తాం. ఓకే, ఇది కంప్లీట్ గా ఒక సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్. ఓకే ఓకే. అండ్ ఈ కార్నర్స్ లో ఇవి ఏంటండి? ఇవి ఈ బ్లాక్ కలర్. ఇది ఏంటంటే మనకి ఇవి 4 ఫీట్ 4 ఫీటే ఉంటాయి. ఇవి మనకి ఎండిఎఫ్ బోర్డ్స్ అనేది 4 ఫీటే వస్తుంది మేడం. ఓకే ఓకే. అక్కడ నుంచి జాయింట్ వస్తుంది అండి. సో ఆ జాయింట్ కనబడకుండా మనం అల్యూమినియం బీడింగ్స్ వాడతాం. ఓకే, లెంగ్త్ బట్టి మీరు ఒక లెంగ్త్ బట్టి ఇచ్చారన్నమాట. ఇది టీవీ యూనిట్. ఇది టీవీ యూనిట్. ఇక్కడ కలర్ అనేది వేరేగా వాడారు, ఇక్కడ వేరే ఉంది డిజైన్ కోసం అని అట్లా అలా మొత్తం ఒకటే కాకుండా అని మధ్యలో అలా డిజైన్ వాడు. మీరైతే ఇలాంటిది చేసి ఇలా కలర్ తో ఇస్తారు, కస్టమర్ చాయిస్, కస్టమర్ నాకు ఈ కలర్ వద్దు వేరే కలర్, ఇందులో 4 కలర్స్ ఉంటాయి. ఓకే, అవి చూపిస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మేము వాళ్ళు కస్టమర్ ఏం కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాం. పైన ఏసీ పాయింట్ మేడం, పైన పవర్ ఇచ్చాము, ఏసీ పవర్. అది ఎలాంటి ఏరియాస్ లో మనకి ఇది కంఫర్ట్ అండి హౌస్? అసలు మనకి ఇది ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మేడం, ఫార్మ్ హౌస్ కింద పెట్టుకోవచ్చు, అలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, మొత్తంగా ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది? ఇది మొత్తం 250 స్క్వేర్ ఫీట్ మేడం. మొత్తం సింగిల్ బెడ్రూమ్ 250 స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ ఇక్కడ విండో పార్ట్, ఇక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ మన స్టార్టింగ్ లో ఒక విండో ఇచ్చారు రైట్ సైడ్. ఒకటి మన హాల్ లోనే 2 విండోస్ వచ్చాయి, ఒక వెంటిలేషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా ఉండడానికి అండ్ ఇలా స్లైడ్స్ లాగానే వాడారు విండోస్. స్లైడింగ్ ఇక్కడ ఫ్యాన్ ఇచ్చాము. ఓకే, ఫ్యాన్ హుక్ ఇచ్చేస్తాం, ఫ్యాన్ ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మేమే ప్రొవైడ్ చేస్తాం ఫ్యాన్ కూడా. అండ్ మనకి పైన అరేంజ్ చేసుకోవడానికి అవదా ఫ్యాన్? పైన అరేంజ్ చేస్తాం, పైన పెట్టుకుని అనుకుంటే ఒక చోటే వస్తుంది. ఇది ఏంటంటే ఆసిలేషన్ ఉంటుంది మేము ఇచ్చే ఫ్యాన్, సో మొత్తం వస్తుంది. అందుకని ఇట్లా ఫ్యాన్ కూడా మేమే ఇస్తాం. ఎక్స్ట్రా చార్జెస్ ఇంక్లూడింగ్ చేస్తాం ఫ్యాన్ కూడా. ఇది ఆసిలేషన్ ప్లస్ బ్రాండెడ్ ఫ్యాన్స్ ఇస్తాం, లోకల్ ఫ్యాన్ అంతా బ్రాండెడ్ ఫ్యాన్స్ ఇస్తాం. ఆల్ ఒకటి 10x10, ఇది 10 ఫీట్, ఇది 10 ఫీట్. ఆల్ ఒకటి 10x10 వస్తుంది. ఇదైతే ఇప్పుడు మనం చూసింది అయితే ఒక హాల్, ఒక హాల్ మేడం. మొత్తం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ మనకి తయారవ్వాలి అంటే 300 స్క్వేర్ ఫీట్ పడుతుంది అంటండి. అండ్ నెక్స్ట్ మనకి బెడ్రూమ్ లోకి వస్తుంది. బెడ్రూమ్, బెడ్రూమ్ ఫైన్. మనకి 2 విండోస్, వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదంట.
ఇక్కడ మనం టీవీ అరేంజ్ చేసుకోవచ్చు టీవీ పెట్టుకోవచ్చు దాని కోసం అని ఇట్లా ఇక్కడ కూడా ఏసీ అరేంజ్ చేసుకోవచ్చు ఇట్లా కూడా ఇక్కడ ఇచ్చాం మేడం ఇప్పుడు దీనికి టీవీ ఇవ్వడానికి రాదు కదా మేడం ఇది మనకి అవుట్ ఉంటుంది కదా మేడం సో ఇటు ఇచ్చామంట ఇటు బయటకి సేమ్ ఇవన్నీ ఇక్కడ సేమ్ ఇట్లానే వచ్చేస్తుంది ఇక్కడ సేమ్ వెనక అక్కడ ఎలా ఇచ్చాము ఇప్పుడు కూడా వెనక ఇచ్చాము అరేంజ్ చేస్తాము వెనక మెయిన్ ఏసీ పాయింట్ అక్కడ ఇచ్చేస్తాము నెక్స్ట్ కమింగ్ టు వాష్రూమ్ ఇది అటాచ్డ్ ఇచ్చాము మేడం అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డు కూడా కనిపిస్తుంది అండి మనకి లోన వాష్రూమ్ లోకి స్విచెస్ ఇది వాష్రూమ్ వెస్టర్న్ ఇచ్చామండి దీనికి రెండు వాష్రూమ్ ఇచ్చాము అన్నమాట ఒకటి ఒకటి అటాచ్డ్ ఒకటి బయటకి ఇచ్చాము వాటర్ ఎలా అండి ఇది వాటర్ పైప్లైన్స్ అనేది పైన ఇచ్చాము పైన ట్యాంక్ ఇస్తాము ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట పైన పైన ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం ఒక 1000 లీటర్స్ వరకు మీరు 1000 లీటర్ ట్యాంక్ వరకు పెట్టుకోవచ్చు పవర్ ఇష్యూస్ ఇందులో పవర్ ఇష్యూస్ ఏమన్నా మేడం ఎందుకంటే లోన్ ఇన్స్టలేషన్ చేసి మొత్తం పైప్ లేస్తాం అలా వైర్లు బయటకు వదిలేము లోన మొత్తం పైపింగ్లో ఉంటుంది మొత్తం పైపింగ్ అయిపోద్ది ఇన్స్టలేషన్ అయిపోతుంది సో ఒక్క వైర్ కూడా బయటకు కనిపించదు మీకు దానివల్ల పవర్ ఇష్యూ ఏమి రాదు మేడం ఇది మెయింటెనెన్స్ ఎలా అండి ఎన్ని రోజుల పాటు మన్నుతుంది హౌస్ మనం తీసుకుంటే మనకి 2-3 ఇయర్స్ వరకు ఏమి కాదు మేడం కాకపోతే మనం మెయింటైన్ చేసుకోవాలి కొంచెం తుడుచుకోవటం ఈ వాటర్ పడితే తుడుచుకోవటం అలా వాటర్లో ఉండిపోకూడదు అక్కడ వాటర్ పోసేసి అలా ఉంచేసారు అనుకో మేడం ఇది కొంచెం పాడవుతూ ఉంటుంది ఇది మాత్రం వాష్ ప్రూఫే కింద అంతా మనకి బైసన్ వినాయల్ ఫ్లోర్ ఇవి వాటర్ పడినా ఏమి కాదు కానీ ఎప్పుడు అలా వాటర్ స్టే అవ్వకూడదు స్టే అవ్వకుండా ఉంటే ఏమి కాదు అసలు వాష్రూమ్స్ వాష్రూమ్స్ అది కాదు కదా వాష్రూమ్ చెప్తాను ఇవి వాటర్ ప్రూఫ్ కాదు ఇవి అయితే ఇవి ఎండి బోర్డ్స్ వాష్రూమ్లో మాత్రం వాష్రూమ్ ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్నమాట ఏమి కంపల్సరీ వాటర్ ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సో వాషబుల్ ఇవి కొంచెం కాస్ట్లీ వాల్స్ మట్టుగా నార్మల్ ఇవి మాత్రం వాష్ ప్రూఫ్ సింపుల్ గా చెప్పాలంటే సిమెంట్ ఇటుక ఇసుక అన్నీ వాడి ఎక్కువ రోజులు దానికోసమే టైం వేస్ట్ చేసుకుని ఎన్ని రోజులని ఒక ఇల్లు మనం నిర్మించుకుంటాం అనే ఆలోచన ఉంది కొంచెం బోర్ గా ఫీల్ అయిన వాళ్ళకి ఒక కొత్త ఆలోచన కంటైనర్ లాంటి ఒక ఇల్లు నిర్మించుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు డబుల్ బెడ్రూమ్స్ కూడా అది కస్టమర్ చాయిస్ అండి కస్టమైజ్ చేసి వీళ్ళు డిజైన్ చేస్తారట నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు పడుతుందండి ఇది ఆర్డర్ ఇస్తే మేము 15-20 డేస్ 15-20 రోజుల్లో మేము డెలివరీ చేస్తాం 250 స్క్వేర్ ఫీట్ అండి ఇది 3-3.5 lakhs వరకు వచ్చింది 3.5 lakhs బట్టి ఉండదు మామూలుగా ఇలాంటి మెటీరియల్ అనేది ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది నార్మల్ గా సరే మెయింటైన్ చేసుకున్నాం ఒక 10 ఇయర్స్ వరకు ఏమీ కాదు మేడం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు 10 ఇయర్స్ కూడా మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఏమీ కాదు ఇప్పటి వరకు ఎలాంటి కస్టమర్స్ వచ్చారు ఇంకా ఏమైనా ఇందులో ఇంప్రూవైజేషన్ కానీ ఏమైనా అడుగుతూ ఉన్నారా అంటే వాళ్ళ డిజైన్ మేడం మేము డిజైన్ ఇస్తాం కొంతమంది వాళ్ళే డిజైన్ చేసుకుంటూ వస్తారు మాకు ఇట్లా కావాలి అని అలా వాళ్ళ డిజైన్ ప్రకారమే మేము చేస్తాం ఇది అంటే ఎలా స్క్వేర్ ఫీట్ కి ఎంత లెక్క అని ఉంటుందా ఎలా ఇప్పుడు మీరు 3,50,000 వరకు అవుతుందని చెప్పారు ఎలా చెప్పారు అది అంటే ఒక్క దానికి అంటే ఇప్పుడు మనకి స్క్వేర్ ఫీట్ 1200 వరకు అవుతుంది 1200 అయితే అయితే వాష్రూమ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామంట వాష్రూమ్స్ ఒకటి ఇప్పుడు మనకి మధ్యలో ఇది ఉంది కదా మేడం పార్టీషన్ ఉంది కదా ఆ పార్టీషన్ సపరేట్ ఛార్జ్ చేస్తాం వాష్రూమ్కి సపరేట్ ఛార్జ్ చేస్తాం కిచెన్ కి సపరేట్ ఛార్జ్ చేస్తాం మీకు షెల్ఫ్లు ఏమన్నా కావడిగారు అనుకోండి షెల్ఫ్లకి సపరేట్ ఛార్జ్ చేస్తాం మొత్తం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి రాగానే హాల్ ఉండాలి మనకు పక్కన కిచెన్ ఉండాలి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు కస్టమర్ కొంతమందికి సింగిల్ బెడ్రూమ్ అన్నారు కదా కొంతమందికి చిన్న బెడ్రూమ్ చాలంటారు కొంతమందికి పెద్ద బెడ్రూమ్ కావాలంటారు మనకి ఏరియా వైజ్ అని బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంటుంది ఇప్పుడు 200 సిట్లో చేయొచ్చు మనం 200 కొంచెం చిన్నగా ఉంటుంది ఆ 200లో అయితే మనకి 2.3 లోపల అయిపోద్ది మేడం మొత్తం 3 lakhs లోపల అయిపోతుంది అంటే కస్టమర్ చాయిస్ కస్టమర్ కొంచెం పెద్ద హాల్ కావాలి స్పేషియస్ కావాలి సో దాన్ని బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది ప్రసాద్ గారు మరి లైట్స్ ఎలాంటి మనకి ట్యూబ్ లైట్స్ ఎక్కడ అరేంజ్ చేసుకోవడానికి మనకి కేజ్ ఏం లేదు కదా ఎల్ఈడి లైట్స్ ఇచ్చాను చూడండి పైన మొత్తం ఇవి కూడా బ్రాండెడ్ ఇది ఇంకొక వాష్రూమ్ మనకి అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇచ్చారు అండ్ బయట నుంచి కూడా ఇంకొక వాష్రూమ్ వచ్చింది అండ్ ఇది మనకి ఇది కూడా వెస్టర్న్ ఏ కదండి ఎస్ వెస్టర్న్ ఏ ఇచ్చారు నార్మల్ గా అంటే లోపల వాడినటువంటి సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ప్రూఫ్ మనకి వాష్రూమ్ అని కానీ ఖచ్చితంగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ వాల్స్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారు
అండ్ నార్మల్ గా మనకి వెస్ట్రన్ ఇచ్చారు అండ్ ఈ లెంత్ ఇవన్నీ కూడా ఇంకా కామన్ మనకి నార్మల్ సేమ్ లోపల ఎలా వాష్రూమ్ ఎలా అయితే డిజైన్ చేశారో సేమ్ బయట కూడా అలాగే ఉంది విత్ డోర్. ఓ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటుందంట. రైట్, కంప్లీట్ గా మనకి కొంతమంది ఏంటంటే అటాచ్డ్ అవసరం లేదు, బయట నుంచి చుట్టూ సరిపోతుందని. సో ఇది ఫామ్ హౌస్ పర్పస్ లో అడిగారు కాబట్టి ఇక్కడ బయట కూడా ఒకటి అరేంజ్ చేశారు అండ్ లోపల కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది కంప్లీట్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ లో అరేంజ్ చేసుకున్నటువంటి ఇల్లు అనమాట. సో చూసారు కదా, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ 250 square feet లో మనకి 350,000 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇలాంటి హౌస్ మనం నిర్మించుకుందాం, బాగుంది, ఎన్నో లక్షలు పెట్టి చేసుకునే దానికన్నా మన ఇష్ట ప్రకారంగా కొంత ఖర్చుతో ఈ విధంగా ఇల్లుని డిజైన్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళైతే చాయిస్ ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి, మీకు ఇష్టమైనట్టుగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.